స్టార్ట్ మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే అశోక్ దేవనప్రియ గారు. నమస్కారం సార్. సార్ అశోక్ గారు, దీనికి ముందు ప్రీవియస్ వీడియోలో ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీకి సంబంధించి ఒక 6 థంబ్ రూల్స్ మాట్లాడుకున్నాం. అండ్ వాట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద 4 థంబ్ రూల్స్? ఓకే, సో మనము లాస్ట్ 6 రూల్స్ మాట్లాడినప్పుడు ఫస్ట్ మార్కెట్ క్యాప్ గురించి విన్నాము, తర్వాత 2 అర్నింగ్స్ క్వార్టర్లీ అండ్ ఇయర్లీ అర్నింగ్స్ గురించి విన్నాము. దాని తర్వాత వాల్యుయేషన్స్, ప్రైస్ అర్నింగ్స్, మళ్ళీ ప్రైస్ బుక్ వాల్యూ గురించి మాట్లాడినాము. దాని తర్వాత డెట్ గురించి మాట్లాడినాం. ఇప్పుడు ఇంకా 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దాంట్లో ఒక ఫ్యాక్టర్ వచ్చి మేనేజ్మెంట్. ఏ కంపెనీ అయినా దాన్ని రన్ చేసే రాజు, యూనో ద కెప్టెన్ ఆఫ్ దట్ షిప్, ఓనర్ ఆఫ్ ది కంపెనీ ఎవరుంటారో ఆయనకి ఆర్గనైజేషన్ మీద పట్టు ఉండాలి. ఓకే, ఆ మేనేజ్మెంట్ మీద మనకు కాన్ఫిడెన్స్ రావాలి. పీపుల్ డోంట్ ఇన్వెస్ట్ ఆన్ కంపెనీస్, పీపుల్ ఇన్వెస్ట్ ఆన్ పీపుల్. ఎందుకంటే వాట్ ఈజ్ అ కంపెనీ? ఈజ్ కంపెనీ అంటే కొన్ని కంప్యూటర్లు, కొన్ని గోడ్ల. కంపెనీ అంటే ఏంటి? మేడప్ ఆఫ్ పీపుల్, పీపుల్ కదా. పీపుల్ ఆర్ ది కంపెనీ. సో హూ రన్ దట్ పీపుల్? హూ రన్ దోస్ పీపుల్? ద కెప్టెన్. ఆ కెప్టెన్, ఆ సామ్రాజ్యానికి రాజు ఒకడు ఉంటాడు. అతను సత్తా ఉండేవాడైతే సామ్రాజ్యం పుష్కలంగా ఉంటుంది, సమృద్ధి ఆటోమేటిక్గా వస్తుంది. సో మేనేజ్మెంట్ ఈస్ వెరీ క్రిటికల్. మేనేజ్మెంట్లో ఏ విషయం ఏంటంటే, మేనేజ్మెంట్కి బిజినెస్లో సీరియస్నెస్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 100% షేర్స్ ఉంటే, మేనేజ్మెంట్ దగ్గర ఎక్కువ షేర్ హోల్డింగ్ ఉంటే మేనేజ్మెంట్కి ఆ ఒక బిజినెస్ మీద ఒక సీరియస్నెస్ వస్తుంది, గ్రిప్ ఉంటుంది, సీరియస్నెస్ ఉంటుంది. ఇప్పుడు 5% ఓనర్షిప్ ఉంటే మేనేజ్మెంట్ ఎందుకు సీరియస్గా తీసుకుంటారు? వేరే ఏదో చేసుకుంటారు. అదే వాళ్ళకి 50% ఉంటే ఆ బిజినెస్ మీద చాలా సీరియస్నెస్ చూపిస్తారు. అది ఒకటి. మేనేజ్మెంట్ ఎక్కువ హోల్డింగ్ ఎక్కడుంటుందో అక్కడ మంచి పట్టు ఉంటుంది. రెండోది, అదే మేనేజ్మెంట్ షేర్స్ ప్లెడ్జ్ చేస్తారు. కష్టాలు వచ్చినప్పుడు అప్పులు తీసుకునేటప్పుడు మనం ఏం చేస్తాం? నగలు పెట్టి అప్పులు తీసుకుంటాం. దట్స్ వాట్ పూర్ పీపుల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ డూ. మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రాపర్టీలు ప్లెడ్జ్ పెట్టి డబ్బులు తీసుకుంటారు. కంపెనీస్ షేర్స్ ప్లెడ్ చేసి లోన్లు తీసుకుంటారు. ఇప్పుడు ఒక 100 కోట్లు షేర్స్ పెడితే బ్యాంక్లో 50 కోట్లు అప్పిస్తారు. ఆ డబ్బు తీసుకొని బిజినెస్ మేనేజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరేమైనా మీ కంపెనీ షేర్స్ని ప్లెడ్ చేస్తే ఇట్స్ ఎ బ్యాడ్ న్యూస్ ఫర్ మార్కెట్. మార్కెట్కి అది నచ్చదు. ఎందుకంటే మీరు షేర్స్ అక్కడ ప్లెడ్ చేసినప్పుడు మీ ఒక గ్రిప్ తగ్గుతుంది. మీ గ్రిప్ తగ్గినప్పుడు మీ డిసిజన్ మేకింగ్ స్కిల్స్ కూడా తగ్గుతుంది, మీ ఎబిలిటీ తగ్గుతుంది. అందువల్ల మార్కెట్ డజంట్ ఎంటర్టైన్ ప్లెడ్జింగ్. అందుకే మేమేం చేస్తామంటే అన్ప్లెడ్జ్ ప్రమోటర్ హోల్డింగ్ ఎంత ఉంది అని అడుగుతాం. ఇప్పుడు ప్రమోటర్ హోల్డింగ్ 70% ఉండి ప్లెడ్జింగ్ 15% ఉంటే అన్ప్లెడ్జ్ ప్రమోటర్ హోల్డింగ్ ఈజ్ 55%. ప్రమోటర్ హోల్డింగ్ 70% ఉండి ప్లెడ్జింగ్ 50% ఉంటే అన్ప్లెడ్జ్ ప్రమోటర్ హోల్డింగ్ 20% ఓన్లీ. ఏం కంట్రోల్ ఉంది? సపోజ్ షేర్స్ ఏమైనా 50% పడిపోతే మళ్ళీ బ్యాంక్ కూడా వస్తాడు. నేను ఆల్రెడీ 100 కోట్లు షేర్స్కి 50 కోట్లు అప్పించాను, కానీ నీ షేర్ సగం పడిపోయింది, ఆల్మోస్ట్ లెవెల్ అయిపోయింది రేటు, నాకు ఇంకా షేర్స్ ఇవ్వు అంటాడు. ప్లెడ్జ్ ఓవర్ ప్లెడ్జ్ ఆ విషయ సైకిల్ వచ్చేస్తుంది. దట్ ఈస్ వెరీ డేంజరస్ ఫర్ బిజినెస్. ఓకే, ప్లెడ్జింగ్ ఎప్పుడు చాలా తక్కువ ఉండాలి. అలాంటి కంపెనీస్ మీద ఫోకస్ చేస్తాం. దట్ ఈస్ రూల్ నెంబర్ 7. రూల్ నెంబర్ 8 ఏంటంటే, ఆపరేటింగ్ మార్జిన్. జనరల్గా బిజినెస్ చేస్తే, ఏదో ఒక బిజినెస్, నేను ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను అని చెప్తే ఫస్ట్ థింగ్ మీరు అడిగేది ఏంటి? ప్రాఫిట్ ఎంత వస్తుంది? 100 రూపాయలు మనం రెవెన్యూ చేస్తే 30% మార్జిన్ ఉంది, ఈ బిజినెస్లో మార్జిన్ ఎంత ఉంది? ఇస్ అ బేసిక్ క్వశ్చన్. ఎవరైనా అడిగే బేసిక్ క్వశ్చన్ అంటే మార్జిన్ ఎంత వస్తుంది? 20% పొటెన్షియల్ మార్జిన్ ఉందప్ప, 50% మార్జిన్ ఉంది. ఎక్కువ మార్జిన్ ఉండే బిజినెస్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. గాట్ ఇట్? ట్రెడిషనల్ కంపెనీస్లో మార్జిన్ తక్కువ ఉంటాయి. హెవీ క్యాపిటల్ ఇంటెన్సివ్ కంపెనీస్లో మార్జిన్లు చాలా తక్కువ ఉంటాయి. ఎమర్జింగ్ కంపెనీస్లో మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎక్కువ ఆపరేటింగ్ మార్జిన్స్ ఉండాలి, అది ఒక ఫ్యాక్టర్. మార్జిన్ ఎక్కువ ఉంటే మోర్ ప్రాఫిట్, ఎక్కువ ప్రాఫిట్ వస్తే మోర్ వాల్యుయేషన్, మోర్ వాల్యుయేషన్ వస్తే మోర్ షేర్ ప్రైస్, మోర్ షేర్ ప్రైస్ మోర్ ప్రాఫిట్స్ ఫర్ ఎండ్ యూజర్. కంపెనీ ప్రాఫిట్ కదా, నా ప్రాఫిట్ లెక్క కదా, నేను కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాను. అది ఐటమ్ నెంబర్ 8. ఐటమ్ నెంబర్ 9 వచ్చి
ఇప్పుడు ఒక ఒక స్టోర్ సేల్స్కి ఉంది, 2 కోట్లు ఇస్తే ఆ రీటైల్ స్టోర్ ఇచ్చేస్తారంట అని చెప్పి, దట్ ఈస్ అ వాల్యుయేషన్ ఆఫ్ ది రీటైల్ స్టోర్. మీరు ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతారు ఆ రీటైల్ స్టోర్ గురించి? మీరు 3 క్వశ్చన్లు అడుగుతారు. 1, ఇయర్లీ సేల్స్ ఎంత చేస్తాడు ఆ బిజినెస్ మనం కొనుక్కోవాలంటే, ఇయర్లీ సేల్స్ ఎంత చేస్తాడు 1. 2, ప్రాఫిట్ మార్జిన్ ఎంత, అప్పులో ఏమైనా ఉందా, ఇంతే. ఇది మూడు ప్రశ్నలకు రీజనబుల్ ఆన్సర్ వచ్చేస్తే మీరు డిసిజన్ తీసుకుంటారు. సో సేల్స్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ప్రైస్ ఎన్నోసార్లు ఏమవుతుందంటే, ఒక కంపెనీ వాల్యూ 100 రూపీస్ ఉంటే, ఆ కంపెనీ ఒక సేల్స్ యాన్యువల్ సేల్స్ ఇయర్లీ సేల్స్ అట్లీస్ట్ 50 రూపాయలు ఉండాలి. అప్పుడేమవుతుంది, 2 ఏళ్ల సేల్స్ అంతే వాల్యుయేషన్. 10 రూపాయలు ఉంటే 10 ఏళ్ల సేల్స్ అంటారు. అది ఆ నంబర్ ప్రైస్ డివైడెడ్ బై సేల్స్. ఆ నంబర్ ఎంత తక్కువ ఉంటుందో కరెక్ట్ అంత మంచిది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎంత సేల్స్ చేస్తారు మీ షాప్లో? సరే 1 కోటి రూపాయలు చేస్తున్నాం. అవునా, 2 కోట్లు ఇస్తా. 10 కోట్లు అడిగితే? అండ్ ద లాస్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ రిటర్న్ ఆన్ ఈక్విటీ. షేర్ హోల్డర్ డబ్బులు ఎందుకు వేస్తాడు? ప్రాఫిట్ కోసం. వాడు ఏ లోక కళ్యాణం చేయడానికి పని బిజినెస్కి రాడు. ఈజ్ నాట్ ఫర్ ఛారిటీ. ఛారిటీ కాదు. ద పర్పస్ ఆఫ్ ఎనీ బిజినెస్ ఈజ్ మ్యాక్సిమైజేషన్ ఆఫ్ షేర్ హోల్డర్ ఇన్వెస్ట్మెంట్స్. ఇది ఫండమెంటల్స్. మీరు ఫైనాన్స్ చదివితే ఇది చెప్తారు. పర్పస్ ఈజ్ మ్యాక్సిమైజేషన్ ఆఫ్ షేర్ హోల్డర్ వెల్త్ అంటారు. అది ఆర్ఓఈ, రిటర్న్ ఆన్ ఈక్విటీ. తను వేసిన డబ్బులకి ఎంత రిటర్న్ వస్తుంది అనేది ఫ్యాక్టర్. అక్కడ ఒక మ్యాజిక్ నెంబర్ ఉంది. నాకు అట్లీస్ట్ 18% ఉండాలి. ఎందుకంటే 12% అప్పు కోఆపరేటివ్ బ్యాంకులో పెట్టేస్తే ఇస్తారు. నేను బయట రావాలంటే అట్లీస్ట్ 1.5 రూపాయి వడ్డీ నెలకు కావాలి కదా నేను వేసిన డబ్బుకి. సో ఇఫ్ ద ఆర్ఓఈ ఈజ్ నాట్ లెస్ దెన్ 18, ఐ డోంట్ వాంట్ దట్ షేర్. సో టు సమ్మరైజ్, మార్కెట్ క్యాప్ విచ్ టాక్స్ అబౌట్ ది వాల్యుయేషన్ అనే బ్రాడర్ స్కేల్, ఏ ఒక లెవెల్లో ఉంది మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్. రెండోది ఆ 2 ఎర్నింగ్స్, క్వార్టర్లీ ఎర్నింగ్స్, యాన్యువల్ ఎర్నింగ్స్ చెప్పాను కదా, టెస్ట్ ఎగ్జామ్. 3వది వాల్యుయేషన్స్, ప్రైస్ టు ఎర్నింగ్స్, ప్రైస్ టు బుక్ వాల్యూ. కంపెనీ మూసేస్తే ఏం జరుగుతుంది? టోటల్ 5 అయింది. దాని తర్వాత అప్పు 6వది. 7వది మేనేజ్మెంట్. మేనేజ్మెంట్కి మంచి గ్రిప్ ఉండాలి, మంచి ఓనర్షిప్ ఉండాలి, ప్లెడ్జింగ్ తక్కువ ఉండాలి. 8 ప్రైస్ టు సేల్స్. 9 ఆపరేటింగ్ మార్జిన్, బిజినెస్ మార్జిన్ ఎంత ఉంది. లాస్ట్ వన్ రిటర్న్ ఆన్ దట్స్ ఆల్. ఈ 10 ఫ్యాక్టర్స్ బ్రాడ్ లెవెల్లో చూస్తే అనలైజ్ చేసి ఒక మీకు ఇప్పుడు కూడా ఈ 10 ఫ్యాక్టర్ల మీద ఇప్పుడుండే దాదాపు 4000 స్టాక్స్లో మీరు రీసెర్చ్ చేయగలిగితే మీకు ఈజీగా నా ప్రకారం ఒక 25 కంపెనీలు వస్తాయి లిస్ట్లో. ఆ 25 కంపెనీలో ఏ 5 కంపెనీలు కొనాలంటే వీల్ గట్ ఇన్ టు టెక్నికల్స్. ఒట్టి ఫండమెంటల్స్తోనే నేను చూడను. ఐ ఆల్వేస్ లుక్ అట్ టెక్నో ఫండమెంటల్ పర్స్పెక్టివ్. నేను అప్పుడేం చేస్తాను, ప్రైస్ బిహేవియర్ చూస్తాను. గత 15 ఏళ్లలో ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది, ప్రైస్ లెవెల్స్ ఎలా ఉంది, ఎక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటాయి, ఓకే 10 ఏళ్లలో ఎప్పుడైనా మంచి బ్రేక్అవుట్ వచ్చిందా, వాల్యూమ్స్ ఏం చెప్తున్నాయి, ప్రైస్ యాక్షన్ ఎలా ఉంది, ఇలాంటి ఫ్యాక్టర్ని స్టడీ చేసుకుని ఎంట్రీ ఇస్తే ఒక లాజికల్గా ఉంటుంది. ఇవన్నీ చేసినా సక్సెస్ అనేది గ్యారంటీ కాదు. బట్ ఇవన్నీ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఎవరో టిప్ ఇచ్చారు, ఎవరో రికమెండేషన్ ఇచ్చారు, దాన్ని కంపేర్ చేస్తే ఇవన్నీ బేసిక్ రూల్స్ రీసెర్చ్ చేసుకొని తమరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే దానివల్ల వచ్చే రిజల్ట్ టిప్ కన్నా బెటర్ ఉంటుంది. కన్విక్షన్ అనేది పెరుగుతుంది. వెన్ యువర్ కన్విక్షన్ ఈజ్ హై, యూ విల్ బీ మోర్ కాన్ఫిడెంట్ ఇన్ నేచర్. సింపుల్, ఒక కారు తోలుతూ ఉన్నాను, నేను డ్రైవర్, మీరు ప్యాసెంజర్, 120-130 కిలోమీటర్ స్పీడ్లో దర్జాగా తోలుతున్నాను. నాకుండే కన్విక్షన్ మీకు రాదు. ఎందుకు? తోలేవాడు నేను, మీరు పక్కలో ఉండరు. అదే మీరు తోలితే మీకు కన్విక్షన్ ఉంటుంది. అదే కన్విక్షన్ రావాలంటే యూ షుడ్ నో, వెన్ ఐఎమ్ డ్రైవింగ్ ఐ నో వాట్ ఇట్ ఈస్. సేమ్ వే, ఇఫ్ యు నో దిస్ 10 సింప్లిఫైడ్ ఫండమెంటల్ రూల్స్, మీకు ఆ ఒక ఇన్వెస్ట్మెంట్ మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ప్రాసెస్ మీద పట్టు ఉంటుంది, ఫైనల్గా ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే ఒక సత్తా వస్తుంది.
దిస్ ఈజ్ ఇన్ ఎ నట్షెల్. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ దేవనప్రియ గారు. మీరు ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు నమ్మే, మీరు ఇంప్లిమెంట్ చేసే, మీరు ఎగ్జిక్యూట్ చేసే ఒక 10 రకాల ఫిలాసఫీలు అయితే ఏమి, లేదంటే స్ట్రాటజీస్ అయితే ఏమి, లేదంటే ఫ్యాక్టర్స్ అయితే ఏంటనే దాని గురించి చాలా డీటెయిల్డ్గా ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అశోక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.